నిజంగా బాగుంది, హార్ట్ఫుల్లీ బాగుంది, అమ్మతోటి బాగుంది. బాగుందండి, చాలా బాగుంది. హర్రర్ బాగుంది, కొత్త తరానికి బాగుంది, న్యూ జనరేషన్కి చూపించినట్టు బాగుంటుంది. అండి హైలైట్ అంత ఐడియా లేదు, పిక్చర్ బాగుంది. రైట్, ఓకే అన్నా. సినిమా మసుదా అన్నా, మసుదా సినిమా ఏముందన్నా? ఒక్కొక్క షాట్ ఒక్కొక్క షాట్ ఉచ్చా పోసుకున్నాను. నైట్ కూడా చూసాను, ఇంటికి కూడా పోయిన కానీ ఐమాక్స్ లోనే పడుకోండి. ఏ కారణం అరే ఎట్లా కాదని అసలు ఏమన్నా యాక్టింగ్ మసుదలా? ఆ సంగీత మేడం గారు, డైరెక్టర్ గారు, డిఓపి గారు బ్రో, నైట్లో వస్తే మాత్రం మీకు అందరం భయపడిపోతాం బ్రో. అసలు ఏంది ఆ నైట్లా గుబ్బా, అది ఏంది బ్రో? థ్రిల్లింగ్ మూవీ బ్రో, మసుదా సినిమా కాదు బ్రో, అది వేరే లెవెల్. ఏ సినిమా బ్రో, ఆత్మా బ్రో, ఏం బయటింగ్ బ్రో, ఒకటి నీ అమ్మ మైండ్ మొత్తం పోయింది బ్రో. మసుదా సినిమా చూస్తే మాత్రం అట్లుంది బ్రో సినిమా. ఏ ఉత్సాహపడ్డానా? మసుదా మసుదా మసుదా, అసలు ఏంది బ్రో థ్రిల్లింగ్ ఆ నైట్లా? మసుదా సినిమా చాలా సూపర్ ఉంది, మంచి స్టోరు, చూడాల్సిన స్టోరు, చాలా ఇంట్రెస్టింగ్గా ఉండే స్టోరు. మసుదా సినిమా సూపర్ ఉంది. మసుదా మసుదా హర్రర్ ధైర్యవంతులు ఎలా గుడ్ ఫిల్మ్ అనేది ట్రీట్ అనేది ఒక సాయి కిరణ్ అనేది ప్రజెంటేషన్ చేశాడు. కంటెంట్ కూడా జనరల్గా ఒక హర్రర్ని ప్రజెంట్ చేయాలంటే జోనల్ కరెక్ట్ చేసుకోవాలి. స్క్రీన్ పే తగ్గట్టుగా నైట్ షాట్స్ కానీ, డే ఎఫెక్ట్స్ కానీ, బ్యాక్గ్రౌండ్ కానీ, మ్యూజిక్, ఒక హాలీవుడ్ మూవీ చూసిన ఫీల్ అనేది మూవీ లవర్స్కి ఒక మంచి కన్విందులాగా ఉంది. ప్యాడింగ్ ఆర్టిస్టులు లేకపోయినా పేరున్న ఆర్టిస్టులు సోను సూద్, బొమ్మాలి అనే క్యారెక్టర్ అరుంధనిలో ఎలా పాపులర్ అయిందో, ఈ మసుదాలో కూడా పార్ట్ టూలో కూడా ఈ కథకి జస్టిఫికేషన్ ఎలా ఎండ్ అవుతుంది అనేది ఒక క్యూరియాసిటీ అనేది ప్రేక్షకుడికి ప్రజెంటేషన్ చేశాడు. కొత్త హీరో తిరు వర్షన్ కూడా గోపి క్యారెక్టరు, సంగీత గారి క్యారెక్టరు, సత్యం రాజేష్ గారి క్యారెక్టరు, ఇవన్నీ కూడా హిందువులు పేర్లైనా సరే ముస్లిమ్స్ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎలా ఫేస్ చేస్తారనేది ఇంటి అనేది ప్రజెంటేషన్ అనేది సినిమాలో అద్భుతంగా చూపించారు. ఆల్ ది బెస్ట్ మూవీ టీమ్, ఆల్ ది బెస్ట్ మసుదా. సూపర్, ఇంగ్లీష్ మూవీ చూసిన ఫీల్ అనేది వస్తుంది. అసలు పార్ట్ టూ కూడా వాళ్ళు సస్పెన్స్లో పెట్టారు. ఒక ఈ హర్రర్ క్యారెక్టర్ చేసిన పర్సన్ ఆర్టిస్ట్ రివ్యూల్ అవ్వలేదు, ఎందుకు ఇంత వైలెంటెడ్గా ఈ సస్పెన్స్ అనేది రివెన్స్ తీర్చుకుంటుంది అనేది ఇంకా వాళ్ళు రివీల్ చేయలేదు. ఇవన్నీ కూడా పార్ట్ టూలో ఉంటాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. ఒక మంచి జోషన్న మూవీ, ఆల్ ది బెస్ట్ మూవీ టీమ్. అనా మసుదా ఫిలిం చూసిన భయపడడం భయపడతాడు, ఇంకా మన మామూలు భయం ఉన్నాడు అయితే ఉచ్చ పోసుకుంటాడు అన్న సినిమా థియేటర్లో, ఉచ్చ పోసుకుంటాడు సినిమా థియేటర్లో. ఎందుకంటే కాంతారా మూవీలో ఫిఫ్టీన్ మినిట్స్ లాస్ట్ ఒక 20 మినిట్స్ ఎట్లయితే భయపడిస్తారో ఇలా హోల్ ఫిలిం భయపడిస్తారు సినిమా థియేటర్లో. డైరెక్టర్ మాత్రం మన హ్యాట్స్ ఆఫ్ టు ది డైరెక్టరు, ప్రతి ఒక్క క్యారెక్టరు ఏం సెలెక్ట్ చేసుకోడు, ట్విస్ట్ మీద ట్విస్ట్, ఇంటర్వెల్ బ్లాక్ వరకు ఒక లాగా ఉంటుంది సినిమా, ఇంటర్వెల్ తర్వాత ఇంకో లాగా ఉంటుంది. ఆడియన్స్ మాత్రం నైట్ కూడా పోకండి, మీకు ధైర్యం ఉంటే తీసుకుపోండి. చిన్నపిల్లలు మాత్రం సినిమా తీసుకురాకండి, ఎందుకంటే వాళ్ళు భయపడతారు సినిమా చూస్తే. పెద్ద పెద్దలో భయపడతారు, చిన్నపిల్లలు ఇంకా భయపడతారు. చిన్నపిల్లలు అయితే అస్సలు తీసుకురాకండి, మీరు వచ్చి ఎంజాయ్ చేయండి. మసుదా మసుదా మస్ట్ వాష్, ఏమంటారు, వీకెండ్లో మాత్రం ప్రతి ఒక్కరు చూడాల్సిన ఫిలిము. ఒక్కరు చూస్తే 100 మంది చెప్తారండి సినిమా చూస్తే. ఒక్కరు చూడండి మీ ఫ్యామిలీలా, మీ ఫ్యామిలీ మొత్తం తీసుకుపోతారు ఈ సినిమాని. మసుదా మాత్రం బ్లాక్ బస్టర్ మూవీ, లాంగ్ లెంత్ ఏం లేదన్న, సినిమా మాత్రం ఎక్సలెంట్ ఉంది. లెంత్ అని అనిపించాలి, ఇంకా చూడాలి అనిపిస్తుంటుంది సినిమా. పార్ట్ టూ ఉంది, పార్ట్ టూ ఉంది, ఆల్రెడీ హింట్ ఇచ్చేసి డైరెక్టరు, పార్ట్ టూ ఉంది, పార్ట్ టూ గురించి వెయిట్ చేస్తున్నా. మసుదా బ్లాక్ బస్టర్ మూవీ. బీజిఎం ఎక్సలెంట్ అన్న, బీజిఎం సినిమాటోగ్రఫీ అన్నీ ఏమంటారు కుదిరే అనుకోవాలి ఇక సినిమాకి. ఆ హీరో గారు యాక్టింగ్ అయినా సరే ప్రతి ఒక్క క్యారెక్టర్ జీవించేసారు. సినిమా మాత్రము నాన్ స్టాప్ హారర్ ఫిలిం.